విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్‌లో వామపక్ష విద్యార్థి సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్‌లో ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పిడిఎస్యు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యారంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు మణికంఠరెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో విద్యా దినోత్సవం ఎలా జరిపించారని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాల కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జూలై 12వ తేదీన పాఠశాలలు కళాశాలలను బంద్ పాటించాలని సూచించారు.